తెలంగాణ ఆవాజ్ పై ఆంక్షలకు తెరలేపాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కేసీఆర్ చేస్తున్న సూపర్ హిట్ యాత్రపై నిషేధాజ్ఞలకు కారణమయ్యాయి. కేసీఆర్ కు జన నీరాజనంతో కాంగ్రెస్ బీజేపీలకు వణుకు పుట్టింది. జననేత ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈసీని పావుగా వాడుకున్నారు. ప్రజాస్పందన చూసి 48 గంటల పాటు ప్రచారం నుంచి తప్పించేలా కుట్ర చేశాయి. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేసీఆర్తోనే జనం ఉంటారనే విషయం బస్సు యాత్రలోనే స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోలు, బస్ యాత్ర సూపర్ హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 4 ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇక ఆ పార్టీ పనైపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అలాంటి సమయంలో కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్లడం తెలంగాణ సాధకుడికి మద్దతుగా నిలవడం గమనార్హం. సారు, మళ్లీ మీరే రావాలి, మీ పాలనే బాగుందంటూ ఎక్కడికక్కడ యువత ప్లకడ్డలు పట్టుకుని స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ బస్సు యాత్రకు ముందు, కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత అని చెప్పుకోవాల్సిన విధంగా పరిస్థితి మారింది. అంతటి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన చేపట్టిన బస్సు యాత్ర, కేసీఆర్ రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం, ప్రేమ, అభిమానాన్ని ఎవరూ చెరిపేయలేరని నిరూపితమైంది. కేసీఆర్ వస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వెనుకు కాంగ్రెస్ బీజేపీలో మొదలైంది. దీంతో రెండు పార్టీలు కలిసి కుట్రలకు తెరలేపాయి. ఎలాగైనా కేసీఆర్ గొంతు వినపడకుండా చేయాలని ప్రయత్నించాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఫలితమే 48 గంటల ప్రచార నిషేధం. సిరిసిలలో పంటలు ఎండిపోయి గోసపడుతున్న రైతులు, ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతనాల కుటుంబాల కోసం కేసీఆర్ చేపట్టిన యాత్రను ఎన్నికల ప్రచారంగా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వాస్తవానికి సిరిసిలలో కేసీఆర్ ఎన్నికలు, ఓట్లు అన్నదే మాట్లాడలేదు. కానీ విచిత్రంగా కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ మలాయ్ మాలిక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. గత నెల 5న సిరిసిలలో జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారని, దాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ కేసీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడారని ఈసీ పేర్కొంది. 48 గంటల నిషేధం సమయంలో కేసీఆర్ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో కూడా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బుధవారం రాత్రి మహబూబాబాద్ లో కురవి దాసిల్దార్ సునీల్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తర్వుల కాపీని బస్సులోనే అందజేశారు. ఈసీ నోటీసులను గౌరవప్రదంగా స్వీకరించిన కేసీఆర్ వెంటనే ప్రచారాన్ని ఆపేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి తన ప్రసంగాన్ని గడువు సమయంలోగా ముగించారు. కేసీఆర్ పై ఎన్నికల సంఘం 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేయడంపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువనిచ్చే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఒకరు. ఆయనకు 50 ఏండ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. చట్టాలు, ఎన్నికల నిబంధనలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన ఎన్నడూ ఈ తరహా నిషేధానికి గురి కాలేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు శిక్షణ ఇచ్చే సందర్భాల్లో కూడా ఎన్నికల సంఘ నిబంధనలకు తప్పకుండా పాటించాలని కేసీఆర్ చెప్తుంటారు. మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కేసీఆర్ పైనే ఈసీ ఇప్పుడు చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈసీ 48 గంటల నిషేధంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీ ఎందుకు నిషేధం విధించలేదని కేసీఆర్ ప్రశ్నించారు. నీ పేగులు మెడలో వేసుకుంటా నీ గుడ్లు పీకుతానని రేవంత్ రెడ్డి తనను దూషించాడని గుర్తు చేశారు. అయినప్పటికీ చర్యలు లేవన్నారు కేసీఆర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు
కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఇదెక్కడి అరాచకమని మండిపడ్డారు. ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అంటూ నిప్పులు చెరిగారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అని ప్రశ్నించారు. వేలాది మంది పౌరులు ఫిర్యాదులు చేస్తున్నా మోదీపై చర్యలు ఉండవా అని నిలదీశారు. బూతులు మాట్లాడుతున్న చీఫ్ మినిస్టర్ రేవంత్పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. బడేభాయ్ చోటాభాయ్ కలిసి చేసిన కుట్ర ఇదని మండిపడ్డారు. కేసీఆర్ పోరుబాటును చూసి కాంగ్రెస్ బీజేపీ వణికిపోతున్నాయని కేటీఆర్ అన్నారు. వారి దూషణలు అహంకారానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలకు జనహారతి పట్టింది. గులాబీ దళపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఊరు వాడ ఏకమై తరడువచ్చి సాదరంగా స్వాగతం పలుకుతోంది. అడుగడుగున హారతులు, గుండెలు నిండిన అభిమానం, జై కేసీఆర్ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. మళ్లీ మీరే రావాలంటూ దీవెనలిచ్చి పంపుతున్నారు. నేల ఏనిందిగా అన్నట్టుగా నలుదిక్కులా మానుకోటలో జనం పోటెత్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలో భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరా జంక్షన్ కిటకిటలాడింది. జై కేసీఆర్, సీఎం కేసీఆర్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మహబూబాబాద్ లో కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది. కొత్తగూడ నుంచి వచ్చే రోడ్డులో కేసీఆర్ స్వాగతం పలికేందుకు జనం బారులు తీరారు. 2 కిలోమీటర్ల పొడవున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రవేశించినప్పటి నుంచి మహబూబాబాద్ పట్టణంలో నుంచి రోడ్ షో ముగిసే వరకు బస్సుతో పాటే వేలాది జనం వెంట నడిచారు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలతో పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు జనం ఓపికగా వేచి చూశారు. కేసీఆర్ ప్రసంగానికి మధ్యలో పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. తెలంగాణ మలి ఉద్యమంలో మహబూబాబాద్ తో ఉన్న అనుబంధం, అక్కడి పోరాటాలను కేసీఆర్ గుర్తు చేసినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతానికి గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ వివరించారు. కేసీఆర్ ప్రసంగానికి అడుగడుగున నినాదాలు హోరెత్తాయి. ఈరలు చప్పట్లు మారుమోగాయి. ఉద్యమ నేత గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతమైంది. అడుగడుగున జనం నీరాజనం పలికారు. ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ముఖ్య నేతలతో మంగళవారం రాత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. బుధవారం రాత్రి కొత్తగూడెం సింగరేణి అతిథి గృహంలో బస చేసిన కేసీఆర్ ను కలిసేందుకు జనం బారులు తీరారు. కేసీఆర్ కోసం భద్రాచలం, మణుగూరు, అశ్వరావుపేట ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో సింగరేణి గెస్ట్ హౌస్ అభిమానులతో సందడిగా మారింది. కొత్తగూడెంలో బస చేసిన కేసీఆర్ ను మాజీ మంత్రి వనామా వెంకటేశ్వరరావు పాల్వంచలోని తన ఇంటికి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం బస్సులో కేసీఆర్ పాల్వంచకు వెళ్లారు. కేసీఆర్ ను మాజీ మంత్రి వనామా కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వనామా ఇంట్లో తేనెటి విందు స్వీకరించిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లారు. మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ సర్కార్దన్నారు కేసీఆర్. మహబూబాబాద్ జిల్లా ఉండాలా వద్దా అని ప్రశ్నించారు.
మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో, ఇది గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మహబూబాబాద్ జిల్లా ఉండన్నా పోవన్నా వినబడతలేదు? మహబూబాబాద్ జిల్లా ఉండన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండన్నంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలి. మీకు వినబడ్డదా? వినబడ్డదా? మీకు వినవలే కదా. మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లాను మీ కేసీఆర్ తెచ్చిండు, మరి మహబూబాబాద్ జిల్లా ఉండన్నా ఊడిపోవన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండన్నంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, మాలోతు కవిత గెలవాలి. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, మహిళలకు 2500 తులం బంగారం లాంటి పథకాలేవని అమలు కావడం లేదని దుయ్యబట్టారు. రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వెంటనే ఆటో కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హస్తం పాలనలో కరెంటు కోతలతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అని చెప్తే ఎన్నడూ కూడా నీళ్లు రాలే. వెన్నవరం కెనాల్ వచ్చే వరకు రాలే, నీళ్లు రాలే. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ సంవత్సరం నీళ్లు రాలే. ఏ కారణం చేత రాలే, ఎందువల్ల రాలే, మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఎవరికైనా 2500 రూపాయలు వచ్చినాయా? వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలే. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఒకటే ఒక్క హామీ, ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఒక స్కీమ్ పెడితే మంచిదే, మహిళల గురించి మేము వద్దనడం లేదు. కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటో రిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు రాలే, కాలువల నీళ్లు ఇయ్యలే, కరెంటు చక్కగా ఇయ్యలే, మళ్ళా బోర్ బండ్లన్నీ వస్తూ ఉన్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి.
ప్రభుత్వం ధాన్యం కొనక రైతులు చనిపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల గుండెలు ఆగిపోతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే ఆగమేనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇయాలనే ఒక రైతు కరీంనగర్ జిల్లా తుప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి, వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్లే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు ఏవి లేవని అన్ని కింద మండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ బీజేపీ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ హయాంలో గిరిజన బిడ్డల అభివృద్ధికి పాటుపడ్డామని చెప్పారు. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఫైర్ అయ్యారు. మోదీ గోదావరి నీళ్లు తమిళనాడుకు తీసుకెళ్తానంటుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరుస్తలేడని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ తప్పుకోగానే కరెంటు, నీటి కష్టాలు ఎందుకు వచ్చాయో ప్రజలు ఒకసారి ఆలోచించారని కోరారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో గిరిజన బిడ్డలు కాంగ్రెస్ బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు, వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో, బేటీ బచావో, అమృత్ కాల్, మను కాల్, మశానం కాల్, అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నది నెచ్చుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటున్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు కూడా తెరుస్తలేడు. ఇదివరకే కృష్ణా నదిని ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. ఇవాళ కనీసం ఖమ్మం పట్టణంలో మురికి నీళ్లు వస్తా ఉన్నాయి. మన మహిబాద్ నియోజకవర్గంలో కూడా డోర్నకల్ కానీ, మహిబాద్ కానీ, నర్సంపేట కానీ భయంకరంగా మంచినీళ్ల సమస్య వస్తూ ఉన్నది. 8 ఏళ్ళు మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది? భగీరథ ఎక్కడ పోయింది? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్ భవనం కట్టుకున్నాం, అక్కడ బంజారా భవన్ కట్టుకున్నాం. మన సత్యవతి రాథోడ్ గారే కట్టించినారు. అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఆగం కావొద్దనే తన పోరాటమని చెప్పారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువకులు, మేధావులు ఆలోచించి మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలతు కవితను గెలిపించారని కేసీఆర్ కోరారు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు. వచ్చినాయా 15,000? 15,000 వచ్చినాయా? 15,000 రాలే, పాత 10,000 కూడా రాలే. రైతు కూలీలకు నెలకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఏ రైతు కూలీకన్నా వచ్చిందా? ఏ రైతు కూలికి రాలే. ఒక్క ఉచిత బస్సు తప్ప 6 గ్యారంటీలు మొత్తం ఆగం చేసినారు, అందరిని ఆగం పట్టే ప్రయత్నిస్తున్నారు.
ఇలా మంచినీళ్ళ బాధ, కరెంటు బాధ, రైతులు వడ్లు కొనే పరిస్థితి లేదు. 500 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తామన్నారు, వడ్లకు ఇచ్చిండ్రా, బోనస్ ఇచ్చిండ్రా రైతులకు? 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ వచ్చిందా? ఎక్కడ కూడా రాలే, వచ్చే పరిస్థితి కూడా లేదు. మీ అందరి గురించి నేను కోరేది, యువకులు, లంబాడ యువకులు, మేధావులు, గిరిజనులు అందరూ కూడా మీరు ఆలోచనతో పనిచేయాలి. ఆలోచనతో పనిచేస్తేనే మనం ముందు పోగలుగుతాం, విజయం సాధించగలుగుతాం. అందువల్ల ఒక పిచ్చి ఆవేశంలో కాకుండా బ్రహ్మాండంగా మీరందరూ విచక్షణతో ఆలోచించి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇలా కాంగ్రెస్ వచ్చాక ఈ 5 నెలల్లో ఎట్లయిపోయింది, దీనికి కారణమైంది, మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానియద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా. కవిత, బ్రహ్మాండమైన నాయకురాలు, మచ్చలేని మనిషి, పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది. ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి, తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి, తెలంగాణకు నిధులు రాబట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది. కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరందరూ మహబూబాబాద్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలివచ్చినారు. ఒక ఉప్పెనలాగా అసలు మహబూబాబాద్లో నేల ఈనిందా అన్నట్టుగా మీరంతా తన్నుకొని వచ్చారు. మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలు ఏముండవు. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి క్షణం ప్రగతి కోసం, ప్రతి మాట ప్రజల కోసం, ప్రతి అడుగు ప్రజల కోసంగా బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ను ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు, జై తెలంగాణ. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిశాంక్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. న్యాయస్థానం క్రిశాంక్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణంగా చూపిస్తూ పోలీసులు అరెస్టు చేశారని క్రిశాంక్ తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిశాంక్ అక్రమ అరెస్ట్. పంతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి. సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే కారణం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్, కేటీఆర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిశాంక్ ను పోలీసు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ఉంచారంటూ కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిశాంక్ ఇతర బీఆర్ఎస్వి నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగడ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి చౌటప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం క్రిశాంక్ ను ఓయూ పోలీసులకు అప్పగించగా క్రిశాంక్ ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. మన్నే క్రిశాంక్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
దీంతో పోలీసులు కృషాంక్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. రాజకీయ కక్షతో పోలీసులు తనను అరెస్టు చేశారని కృషాంక్ వెల్లడించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న 41 సిఆర్పిసి ఇవ్వకుండానే, ఫిర్యాదు చేసిన 17 నిమిషాల్లోనే, ఇలాంటి విచారణ చేపట్టకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఒరిజినల్ లెటర్ పెట్టిన తనను జైలుకు పంపించారని, ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. అర్ధరాత్రి చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో తిప్పారని కృషాంక్ చెప్పారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకే ఈ దౌర్జన్యమని, ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మన్నె కృషాంక్ అరెస్టు అన్యాయం, అక్రమం, దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ అంటే ఒక ఉద్యమ గొంతు కాని, ఒక చైతన్య ప్రతీక అని, యువతరానికి ప్రతిబింబమని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. ఈ నియంతృత్వ నిర్బంధాలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. నాడు ఎమర్జెన్సీ చూశాం, నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ బీజేపీలకు పట్టడం ఖాయం, తథ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకుంటే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రమాదం ఉందని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ హెచ్చరించారు. నదుల అనుసంధానం పేరిట బీజేపీ గోదావరి జలాలను కావేరి నదికి తరలించే కుట్ర జరుగుతుందంటున్న వినోద్ కుమార్ తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో ప్రచార పర్వం ముగియబోతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే బోయినపల్లి వినోద్ కుమార్ గ్రామానే కాదు, పట్టణాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ప్రస్తుతం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు గత కొన్ని నెలలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు, పట్టణాలకు, అంటే ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాండ్ ఉంది సార్? ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ ఓటమి పాలైన తర్వాత మరి 4 నెలలకు 5 నెలలకు ఎన్నికలు వస్తాయని తెలుసు కాబట్టి విస్తృతంగా మా శ్రేణుల దగ్గరికి నేను పర్యటిస్తూ ఒక నమ్మకాన్ని, నిరాశ నిస్పృహలోనేటువంటి మా పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని ఇస్తూ గత 5 మాసాల నుండి నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను. కానీ మా మీద ఇప్పుడు అత్యంత బాధ్యత ఉన్నది. ఏం బాధ్యత అంటే ఈ ఏదైతే అభివృద్ధికి గట్టి పునాదులు వేసామో ఆ పునాదుల పైన తెలంగాణ రాష్ట్రం కొనసాగించాలి. ఈ ప్రభుత్వం పనిచేయడం లేదని యావత్తు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అన్నీ వాయిదా ఇస్తున్నాడు, ఏ హామీని నిలబెట్టుకోడు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తాను అని అంత గట్టిగా చెప్పిండు. అలాంటి మాటలు కూడా విని ప్రజలు ఊరిక కూర్చోరు, తిప్పి కొడతారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ర వాల్చి వాత పెడతారు. తెలంగాణలో 17 ఉన్నాయి, 10 పైన మేము ఈసారి గెలుస్తాము. లోక్సభలో ఒక గట్టి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాము, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తాం. సార్ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది హైదరాబాద్, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఒక కుట్ర జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు, అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? యాక్చువల్గా రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా చెప్పారు. ఉమ్మడి రాజధాని జూన్ 2, 2024 అయిపోతుంది. అంటే ఇంకా కేవలము 4 రోజులున్నది, 4 రోజుల తర్వాత ఉమ్మడి రాజధాని అయిపోతుంది, హైదరాబాద్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాజధాని అయిపోతుంది. అయితే రానున్న రోజుల్లోపట చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గిట్ట ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే మరి అక్కడ బీజేపీతోనే పొత్తున్నది. 2014 బీజేపీ టీడీపీ పొత్తున్నప్పుడు 7 మండలాలను గుంజుకొని పోయిండు చంద్రబాబు నాయుడు, సీలేరు విద్యుత్ కేంద్రంతో పాటు గుంజుకొని పోయిండు. ఇవన్నిటిని తిప్పి కొట్టాలంటే గులాబీ జెండా శ్రేణిలో పార్లమెంట్లో ఉండాలి. హైదరాబాద్కి ఈ పెనుముప్పు ఉన్నట్టయితే మాట్లాడేటోడు ఎవడు కావాలి? మేము ప్రజల దగ్గర పోతున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. యాక్చువల్ తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు అంటే నదుల అనుసంధానం పేరిట తమిళనాడుకు నీళ్లు, కేంద్రం మళ్ళా దీని మీద ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు, దీన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు గంగా నది జీవనది. భారతదేశంలో 2 నదులు జీవనదులు, ఒకటి బ్రహ్మపుత్ర,
రెండోది గంగా నది. ఇవి ఎల్లా కాలం 365 రోజులు ప్రవహిస్తాయి. ఆ గంగలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి ఒరిస్సాలో ఉన్నటువంటి మహానదిలో కలిపి, మహానదిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చేసి గోదావరి నదిలో కలిపి, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోయి కృష్ణానదిలో కలిపి, కృష్ణానదిలో ఉన్న ఈ నీళ్ళని తీసుకెళ్ళి పెన్నా నదిలో కలిపి, పెన్నార నది నుంచి తీసుకెళ్ళి కావేరిలో కలపాలని చెప్పి నదుల అనుసంధానం అనేటువంటి ఒక స్కీమ్ ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం గత 20-30 ఏళ్ళ కంచెలు మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నా మాట్లాడారు, బీజేపీ వాళ్ళున్నా మాట్లాడారు. ఇది ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రాజెక్టు. అవన్నీ పక్కకు పెట్టి గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, ఈ నీళ్ళు తీసుకుపోయి కృష్ణాలు వేస్తాము, కృష్ణాలు నీళ్ళు తీసుకెళ్ళి పెన్నా ఇస్తాం, పెన్నా తీసుకెళ్ళి కావేరీలు వేస్తామని చెప్తాడు ఈ మోడీ గారు. ఇలా సిగ్గులేదు కాంగ్రెస్ పార్టీకి, దానిపైన ఇంతవరకు స్పందించలేదు. నదుల అనుసంధానం పేరిట గోదావరి నది జలాలు కృష్ణా నదిలో కలపడము కరెక్ట్ కాదు. మీరు కలపాలనుకున్నప్పుడు గంగ నీళ్ళు తీసుకొచ్చి మహానది లేని, మహానది నీళ్ళు తీసుకొచ్చి గోదావరి లేసినప్పుడు తీసుకోబడి మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు ఈ సొయ్య లేదు, ఈ స్పృహ లేదు, వాళ్ళకి ఆలోచనలు కూడా రావు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఈసారి మీరు గులాబీ జెండా శ్రేణుల్ని పార్లమెంటుకు పంపండి. ఓవైపు రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామంటుండు, ఆగస్టు వరకు రైతు రుణమాఫీ మాఫీ చేస్తామంటుండు. ఎండాకాలము ఎండల్లో రైతులు నేర్పుతూ మైచేరిపేట వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది. చొప్పదండి కాన్స్టిట్యూన్సీ రాగంపేటలో నేను ఒక యువ రైతు ఎండలో ఒడ్లు నేర్తూ అక్కడే కుప్పకూలు చనిపోయినట్ట. అంటే ఇట్లాంటివి పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నట్టు నేను ఓవైపు ఒట్లు ఓవైపు తిట్లు తిట్టుకుంటూనే రాజకీయం చేస్తాను. అంటే ఈ రైతుల పట్ల వివక్ష చూపెడుతున్న కాంగ్రెస్ను మరి ఆగస్టులో రుణమాఫీ చేస్తా అంటే నమ్మచ్చాను? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా ఏం చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మోసపోవడం వాళ్ళకి ఇష్టము, నేను మోసం చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పినటువంటి ఒక మహానాయకుడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి గారు వడ్లు కొనడు, 2203 రూపాయలు కనీస మద్దతు ధర ఇవాళ కొంటలేడు. ఇవాళ వడ్లు కల్లాల కాడికి పట్టుకొచ్చి కొనుగోలు కేంద్రాలకు పట్టుకొచ్చి వీరు కొంటలేరు కాబట్టి 1850 రూపాయలకు ఇలా మిల్లర్స్ కమ్ముకుంటున్నారు రైతులు. చాలా దురదృష్టం. రాగంపేట రైతు చనిపోవడం కేవలం వడదెబ్బకు. చాలామంది మహిళలు వడ్లు కుప్పలని అక్కడ రైస్ మిల్లర్స్ కుంటున్నారు. రైస్ మిల్లర్స్ కూడా ఎస్ఎంఎస్లు పంపుతున్నారు రైతులకి, మీ వడ్లు మేము ఇప్పుడే క్యాష్ ఇస్తాం అంటే పాపం 200-300 రూపాయలు పోయినా పర్లేదు అని చెప్పి రైతులు పాపం ఇస్తారు. కాబట్టి రైతులు చాలా అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా ప్రజలకు ఏం చెప్తారు సార్, మరికొద్ది రోజుల్లో పోలింగ్ ఉంది? కరీంనగర్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వినోద్ కుమార్కి మీరు ఓటేసి గెలిపించండి. ఇది బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఏదైనా కానీ అభివృద్ధి చేసే నాయకుడైనటువంటి వినోద్ కుమార్కి ఓటు వేయాలి. ఎందుకంటే ఇస్తామన్న హామీలు కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేంద్రం కూడా తెలంగాణ పట్ల వివక్షత చూపెట్టి నదుల సంసంధన విషయం కావచ్చు, కేంద్రం హైదరాబాద్ విషయంలో కావచ్చు, అంటే మొత్తం మీద తెలంగాణ ప్రజలు కావచ్చు ఇటు కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పి బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు ఎద్దేవచేశారు. మోదీలాగే రేవంత్ కూడా రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని మండిపడ్డారు. పైగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన కేసీఆర్పై సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి ప్రజలను విడదీసి తాను గెలవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిడితే సిద్దిపేటను తిట్టినట్లేనని, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని హరీష్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు రోడ్ షో నిర్వహించారు. ఒకరిని గెలిపించడానికో అధికారం కోసమో పదవుల కోసమో కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కలవాల్సిన అవసరం ఉంది. మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు, గాడిద గుడ్డు ఇచ్చిండ్రు అన్నాడు. అన్నారా నేర్తున్న రేవంత్ రెడ్డి, ఈ 4.5 నెలల్లో నువ్వేమిచ్చినావు గాడిద గుడ్డు తప్ప? ఢిల్లీ గాడిద గుడ్డు ఇచ్చాడు అని కొత్తగా నువ్వు చెప్పేదేందయ్యా? 10 ఏళ్ళకెళ్ళి మేము చెప్తానే ఉన్నాం ఇది. మేము 10 ఏళ్ళకెళ్ళి మేం చెప్తున్నది, నువ్వు కొత్తగా చెప్పేదేందా రేవంత్ రెడ్డి? నీ సంగతి తెలియదా? ఏం చెప్పినావు నువ్వు? బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని కుర్చీలో కూర్చొని ఎగబెట్టింది నువ్వు కాదా? నువ్వు ఏం చెప్పినావు?
డిసెంబర్ 9 నాడు అధికారం చేపట్టంగానే రుణమాఫీ చేస్తా అన్నావు. అయిందా? అయిందా చెల్లే? ఎవరికన్నా ఆయన అదే అన్నా. 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారుకు కేసీఆర్ కి అయింది. ఎంత ముద్దుగా అబద్దం ఆడిండు, జల్ది పోయి తెచ్చుకోరి. 9 తారీఖు రాగానే చెప్తా. ఆయన 9 తారీఖు దాకా కూడా ఓకే పెట్టలే, ఎవడు కూర్చి కూర్చుకపోతాడు అని 7 తారీఖు నాడే కూర్చున్నాడు. ఎప్పుడేమో 2 రోజుల ముందెక్కిండు మాఫీ చేయమంటే జరాగు జరాగంటుంది. ఇవాళ 2500 కొంటా అని మోసం చేసిండా లేదా? మోసమేనా కాదా ఇది? అన్న వస్త్రానికి కొత్త ఉన్న వస్త్రం పోయిందట. 4000 ఇస్తాడని ఆశపడితే జనవరిలో 2000 కొట్టిండి పుణ్యాత్ముడు. ఈ 2000 కొట్టిన పుణ్యాత్ముడు మోసం చేసినట్టా కాదా? కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్టు, రైతు బంధు. గోవిందా గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా. దయచేసి ఆలోచించండి, పేదలకు బువ్వ పెట్టిన వాళ్ళు ఎవరు? అక్క జల్లెల కోసం ఆలోచించింది ఎవరు? కరెంట్ ఇచ్చింది ఎవరు? నీళ్లు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనకు ఎప్పటికైనా మన కేసీఆర్ శ్రీరామ రక్ష. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడే, కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని అడిగిండు, ఎండిపోయిన పంటలకు సాయం చేయి అని అడిగిండు, అక్క జల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. గా మాట అడిగితే కేసీఆర్ ను అట్లా తింటాడా? ఇది కేసీఆర్ ను తిట్టుడంటే మనం తిట్టినట్టు కాదా? మన సిద్దిపేటను తిట్టినట్టు కాదా? మా నంగునూరు ను తిట్టినట్టు కాదా? కేసీఆర్ ఎలా ప్రతి గుండె గుండెలు ఉంటాడు, గడప గడపలు ఉంటాడు కదా. మన కేసీఆర్ ను ఆ రకంగా అవమానించిన ఈ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా ఆలోచన. దయచేసి నేను మీ అందరిని కోరేది ఒక్కటే, ఈ ఎన్నిక ఒక వెంకట్రామ రెడ్డి కోసం కాదు, ఇది మన సిద్దిపేట ఆత్మ గౌరవ ప్రతీక్ష. మన సిద్దిపేటను కించపరిచిండు, మన కేసీఆర్ ను అవమానపరిచిండు, మన కేసీఆర్ ను తిట్టిన రేవంత్ రెడ్డికి ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి. ఏమిచ్చిండక్క బీజేపీ లేవని ఇచ్చిరా? మనకు ఇచ్చింది కదా అక్క, కొద్దిగా ఏ కొన్ని ఇచ్చిరు? ఏమి 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలేదు అవే, 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలేదు అవే, చేయలే. ఇంకా జిఎస్టీ పెట్టినాక పాలు పెరుగు పప్పు ఉప్పు అన్ని ధరలు పెంచలేదా బీజేపీ? పెంచిండా లేదా? మరి ఏమి చేయలేదంటే చెల్లే, యాదికి పెట్టుకో మంచిగా. ఓటేస్తానికి పోయేటప్పుడు వాళ్ళు పెంచిన ధరలను గుర్తు పెట్టుకొని బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు కారు గుర్తు మీద ఓటేయాలి. ఈ కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయం నాకేం డౌట్ లేదు, కానీ నాకు 84,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది, మరి వెంకట్రామరెడ్డి గారికి ఎంత ఇద్దాం? ఎంత ఇద్దాం? ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.